చేసిన ధర్మైన ఆదపుతోనే బోట కొట్టించి రాజాతోనే పెళ్లి జరిపిస్తాం. మీరు మాయాపురం జమీందారుల కూర్చోండి. సంతోషం సంతోషం. మా పేరు ఆకు చక్రవర్తి, మా ఆవిడ పేరు పాకు పద్మావతి, వీళ్ళు మా నౌకర్లు చాకు చలపతి, మేకు గణపతి. మాకున్నది ఒక్కగానొక్క కుదురు, అందంలో రంభ, సంపదలో లక్ష్మి. మొన్న మా అమ్మాయి మేనాలో మీ ఊరి మీదుగా దాని ప్రధానగారు ఊరు పెడుతూ పొలంలో ఉన్న మీ రాజాను చూసి పడిందట. అప్పటి నుంచి మా అమ్మాయి మీ అబ్బాయి తప్ప మరొకరిని పెళ్ళారని భీష్మించు కూర్చుంది. ప్రస్తుతం మా అబ్బాయి చదవలేని స్థితిలో ఉన్నాడని మేము విన్నాం, కానీ మా అమ్మాయి వింటేగా. ఆయన ఎలా ఉన్నా పర్వాలేదు, ముందు ఆయన తెచ్చి కట్టబెట్టండి, ఆ తర్వాత నేను ఆయన బాగు చేసుకుంటానని పట్టుబట్టి మరీ మమ్మల్ని పట్టేసి. మాకు 1000 ఎకరాలు మాగాలి, 2000 ఎకరాల మెట్ట, 3 కొబ్బరి తోటలు, 7 మామిడి తోటలు, 2 నిమ్మ తోటలు, 12 దానిమ్మ తోటలు. ఇక వెండి బంగారం లెక్కే లేదు, ఇంటి నిండా నవరత్నాలు కుప్పలే కుప్పలు. కాస్తంతా అమ్మాయికి ఇచ్చి అమ్మాయిని మీ అబ్బాయికి వాళ్ళని వచ్చాం. అబ్బాయి ఇలాగ వస్తే వరమానందో లేదా మా అమ్మాయిని నీటి పాడలుగా చేసుకుంటే బ్రహ్మానందం. ఆస్తి అమ్మాయితో పాటు మమ్మల్ని మీ ఇంటికి తెచ్చుకుని మీరు ఒక అడుగుకుంటే మీకెలా చూస్తే అలా చేయండి. ఈ నగల సాంబాడిని నిత్య సాంబాడని తీసుకోండి. ఒకసారి అమ్మాయిని కూడా చూసి దానికే అలాగే అమ్మాయి మీకు వస్తే ఆరాత్రికి పెళ్లి జరగాలి, అలాగే అబ్బాయిని కూడా అడిగండి. అతను నీకు పెళ్లి చేయాలనుకునే నీ మీరు కోరేరా, నువ్వు కోరుకోవాలి. సమస్య దగ్గరం ఇంకెందుకు ఆలస్యం, బయట పనులు కూడా సిద్ధంగా ఉన్నాయి, బయలుదేరండి. జర డోర్ దగ్గర లైట్ బంద్ చేయలేకపోతే దోమలు వస్తున్నాయి. అమ్మాయి మాకు నచ్చింది, చాలా సంతోషం. అయినా మా వంశ సాంప్రదాయం ప్రకారం మా కాబోయే కోడలు పిల్ల మాతో ఆంజనేయ స్వామి గుడికి వచ్చి దీపారాధన చెయ్యాలి. అంతేనా, అమ్మాయిని మీరే వెంట పెట్టుకుని దీపారాధన చేసి తీసుకురండి, వెళ్ళమ్మా. ఏ ధర్మయ్య గారు కులాస మీ దయవల్ల స్వామి ఉన్నట్టుండి మీరు ఇక్కడ ఇక్కడ ఒక దెయ్యానికి మేకుకొట్టడానికి వచ్చాం. ఈ మందిరంలో మీరున్నారని తెలిసి చూసుకోదామని వచ్చాం. చాలా సంతోషం స్వామి, 60 తీర్థయాత్రలైనట్టు సమయానికి వచ్చారు. స్వామి అది కాదు స్వామి, మీరు రేపు పుట్టి బంధించిన రాజకీయ మూడవ రోజునే ఆ భూతం శక్తి క్షీణించి గాలిలో గడిచిపోయి అయినా మీ కుమారం వచ్చింది కాబట్టి కాలేదట. భూతమైతే చెప్పు నడుస్తూ పోతక మరి కాకుంటే అలాగే ఉంటుంది. అమ్మా కోడలు పిల్ల ఒక్కసారి రావమ్మా, స్వామివారి పాదాలకు నమస్కరించి వారి ఆశీస్సులు పొందమ్మా.
Thank you.